ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందులపై గొప్ప డిస్కౌంట్ వెంటనే కాల్ చేయండి సాయంత్రం జరిగిన ఈ సంఘటన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పుకోవచ్చు ఇది ఇదే మొదటిసారి కారు మనం లాస్ట్ టైం మన న్యూస్లో కూడా చూడడం జరిగింది సరూర్ నగర్లో కూడా ఆడవాళ్ళకి బాత్రూంలో లేకపోవడము అండ్ అలాగే ఇంత పెద్ద యాజమాన్యం ఎస్ఆర్డీజీ కాలేజ్ అంటే వరంగల్ ఇటు నిజామాబాద్ ఇటు హైదరాబాద్ లాంటి ఏరియాస్లలో పేరెంట్స్ ధైర్యంగా అంటే మంచి మార్కులు వస్తాయి మా పిల్లలు అక్కడ క్షేమంగా ఉంటారు అని చెప్పేసి ధైర్యంగా ఏదన్నా ఒక స్కూల్లో జాయిన్ చేయడానికి ముందుకు వస్తారు అంటే అది ఎస్ఆర్టీజే అటువంటి ఇంత మంచి స్కూల్లో ఇలాంటి దుస్థితి ఇలాంటి దుర్ఘటన జరగడం ఇది దారుణం అని చెప్పుకోవాలి ఒక పీఈటి సర్ చేసిన ఘనకార్యం ఇది ఆయన పిల్లలతోని మాట్లాడే విధానం కానివ్వండి ఆయన చేసే పద్ధతి కానివ్వండి ఒక్కటి కూడా బాగాలేదు పిల్లలకి ఫోన్లు చేసి టెన్త్ క్లాస్ అమ్మాయిల నుంచి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ అమ్మాయిలకు ఫోన్లు చేసి వాళ్ళతోని లైంగికంగా వేధింపులు చేసి ఎక్కడ పడితే అక్కడ ముట్టడము అంటే అమ్మాయిలకి సఫకేషన్గా చేసి అంటే బ్లాక్మెయిల్ విధంగా చేశాడంట ఆయన వాళ్ళ ఫొటోస్ తీయడం అంటే ఈ స్కూల్ మొత్తంలో ఇంత పెద్ద స్కూల్లో బాత్రూమ్ ఫెసిలిటీ చండాలంగా ఉంది బాత్రూంలో డోర్స్ లేవు అమ్మాయిలకి డోర్స్ లేకపోతే కర్టన్స్ పెట్టారంట ఆ కర్టన్స్ కూడా హాఫ్ వరకే ఉంటే కింది నుంచి చూస్తే క్లియర్గా కనిపిస్తుందంట సో అటువంటి ఇంత చండాలమైన బాత్రూమ్ ఫెసిలిటీ ఉండడంతో వాడు ఎట్లా అంటే చేతి అడ్డం పెట్టేసి ఇలాంటి ఘనతలు చేయడము లేకపోతే వాడు ఫోన్లో సెల్ఫీలు ఫోటోలు తీసుకోవడము లేకపోతే వీడియోలు తీయడము అవన్నీ తీసి ఆ పిల్లలకు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం అది ఒక సామెత ఉంటుందండి ఆడవాళ్ళకి ఏదన్నా చెప్పొద్దు ఏదైనా భయపెడితే వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ప్రతి స్కూల్లో జరుగుతాయి కానీ ఎవ్వరు ఏ ఆడపిల్ల జరిగినా నోరెత్తి బయటకు రారు ఎత్తినా కూడా తల్లిదండ్రులు ఎక్కడ బయటకు వచ్చేసి ఎంత రచ్చవుతుందో నా నా బతుకు నాశనం అవుతుందేమో అని చెప్పేసి ఆడపిల్లలు బయటకు రారు ఒకవేళ వచ్చినా ఇలాంటి సంఘటనలు ఇంకెన్నో బయటకు వస్తూ ఉంటాయి పేరెంట్స్ ఈ విషయం నిన్న తెలుసుకొని స్కూల్ మీదికి రావడం జరిగింది అయితే ఇక్కడ పీటీ సార్ నంబర్ అయితే అవైలబుల్లో ఉంది అంటే నిన్న కనిపించలేదంట ఆయన ఒక గంట నుంచి మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నారంట పేరెంట్స్ అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలియలేదంట పిల్లలకి తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలతో నేను మాట్లాడాలి పిల్లలు ఎలా ఉన్నారు జాను ఐ లవ్ యూ అనుకుంటూ ఇలాంటి మాటలు కూడా చెప్పాడంట పీఈటీ సార్ అసలు పీఈటి సార్ వాళ్ళ పిల్లలకు ఫోన్ చేయాల్సినంత అవసరం ఏంది క్లాస్ టీచర్ కదా మాట్లాడాల్సింది ఎవరు ఏం మాట్లాడాలి ఏంటి అనేది పిల్లల తల్లిదండ్రులు నిలదీస్తే అప్పుడు యాజమాన్యం ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఎవ్వరూ కూడా ఇక్కడికి వచ్చి సమాధానం ఎవ్వరూ చెప్పలేదంట ఆఖరికి టీచర్లు కూడా ఎవ్వరూ సమాధానం ఇప్పటి వరకు ఇవ్వలేదు ఎందుకు దాచిపెట్టారు ఏంటి అని అయితే నిన్ననే నిందితుడు మాత్రం తనంతట తాను నేను చేశాను అని ఒప్పుకోవడంతో పోలీసులు వచ్చేసి వాడిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ పీటీ సార్ నంబర్ని మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు నేను మీకు విజువల్ చూపిస్తాను ఒకసారి సో మా కెమెరా మని ఇక్కడ విజువల్స్లో మీరు చూడొచ్చు పీఈటి సార్ నంబర్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు బికాస్ ఇప్పుడు ఆ పీటీ సార్ని కాల్ చేయాలి అంటే ప్రతి ఒక్క పేరెంట్ కాల్ చేసినప్పటికీ ఎవరి కాల్ని కూడా లిఫ్ట్ చేయలేదంట అండ్ అలాగే ప్రిన్సిపల్ మేడం ఎవరైతే యాజమాన్యాన్ని నడుపుతుందో ఇంత పెద్ద సంస్థ ఎస్ఆర్డీజీ స్కూల్లో అత్తాపూర్లోని బ్రాంచ్నివైతే ప్రిన్సిపాల్ నడిపిస్తున్నారో తను కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంట అయితే మరి ఇక్కడ పేరెంట్స్ వచ్చి మాట్లాడినప్పుడు మాత్రం తెలిసిన విషయం ఏంటి అంటే ఎంతోమందిని ఎన్నో విధాలుగా హింసించినప్పటికీ కానీ కొంతమంది మాత్రం బహిరంగంగా అమ్మాయి ఇలా జరిగింది అని చెప్పారంట సో ఇంత జరిగినప్పటికీ తల్లిదండ్రులు ఈ జనరేషన్లో ఇన్ని జరుగుతున్నా కూడా తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఎందుకు చెప్పట్లేదు అంటే ఎక్కడ నా చదువు మా అనిపించేస్తారో మా అమ్మ నాన్న ఎక్కడ వాళ్ళ పరువు పోతుందని చెప్పి అమ్మాయిలు వెనక్కి వెళ్తున్నారు మీకు ఇలాంటి సంఘటనలు జరిగితే అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పండి అని చెప్పి నేను క్యూప్టీవీ ద్వారా వేడుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ సీరియస్గా మీ అమ్మాయిలందరికీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ధైర్యంగా బయటకు వచ్చి తల్లిదండ్రులకు చెప్పండి బికాస్ మీరు తల్లిదండ్రులకు చెప్పిన రోజే మీరు బాగుపడతారు ఇన్ని రోజులు ఇంత జరిగినప్పటికి ఇన్ని రోజులు చెప్పిన ఆడ ఫోన్ ద్వారా తెలిసిన తల్లిదండ్రులకు అంటే ఎంత దుస్థితి ఆడపిల్లలు ఎంత భయపడుతూ ఉంటుంటారు ఆడపిల్లలకి భయం పోయిన రోజే మనం అందరం హ్యాపీగా ఉంటాం సో ప్రస్తుతం ఇక్కడైతే ఈ ప్రిన్సిపల్ కానివ్వండి ఎవ్వరూ కూడా స్కూల్ అంతా బంద్ చేసుకొని అండ్ చాలామంది పేరెంట్స్ టీసీ తీసుకునే ఉద్దేశంలో కూడా ఉన్నారని చెప్పేసి తెలుస్తోంది మరి రేపటి సంగతి చూడాలి రేపు ఎలా ఉంటుంది ఏంటి అనే విషయమే తెలుసుకోవాల్సింది సో ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అండ్ దాని కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ కెమెరా పర్సన్ బబ్లూతో రిపోర్ట్ చార్మి క్యూబ్ టీవీ హైదరాబాద్